దినం దేవుని వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుని బిడ్డలారా మీరందరూ కూడా బాగున్నారు కదా దేవుడు ఆయన మహా కృపను బట్టి మనల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ రోజు రోజు మనల్ని పోషిస్తూ ఉన్నాడు తన వాక్యము చేత ఎందుకంటే మనం బలహీనులమని ఆయనకు బాగా తెలుసు కదా మనకి రోజు మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల బట్టి కృంగిపోతున్నామని తెలుసు కొన్నిసార్లు అనుకుంటావు నువ్వు ఎందుకు నాకు ఈ బాధలు కష్టాలు పొద్దున లేవగానే నేను ఇవన్నీ భరించాలి సాయంత్రము నా భర్త నుంచి బిడ్డల నుంచి భార్య నుంచి యవ్వన భవిష్యత్ ఇలాంటివి చాలా ఉన్నాయండి మనిషి జీవితంలో కానీ దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే దేవుని బిడ్డలారా మీరు ఏ విషయంలో కృంగిపోవద్దు భయపడద్దు బలహీనులు కావద్దు ఎందుకంటే దేవుడు మనకు అన్యాయం చేయడు ప్రతి విషయం ఆయన యొక్క చేతి నీడలోకి తీసుకుంటాడు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని కాబట్టి ధైర్యంగా ఉండు రోజు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని మరి ఎంతగానో స్వీకరించి ఈ వాగ్దానాన్ని నువ్వు ప్రార్థనాపూర్వకంగా తీసుకొని మీ ప్రియులందరికీ కూడా ఈ వాగ్దానాన్ని పంచి ఆనందించు ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో నుంచి బహుబలంగా మేము 50 దినాల నుంచి ఈ వాగ్దానాన్ని మీ దగ్గరికి పంపుతున్నాం రెండవదిగా మార్నింగ్ నీకు ఇచ్చే చక్కటి వర్తమానం అందరికీ ఆశీర్వాదకరంగా నీకు బలాన్ని ఇచ్చే విధంగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు మీరందరూ ఎదురు చూస్తున్నారు దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడు నాతో ఏ వాగ్దానం ఇస్తాడు అనే ఆశ ఉంది కదా మీ ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన అందుకని ఈరోజు మనందరితో యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18వ వచనాన్ని ఇకను నీ దేశమున బలత్కారం అను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనం అను మాట కానీ వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు నీ దేశమున బలత్కారం అనే మాట వినపడదు నీ సరిహద్దుల్లో పాడు అనేది వినపడదు రక్షణయే నీ ప్రాకారం ఎంత చక్కటి వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకి ఇస్తూ ఉన్నాడండి ఇక పాడు అనేది నీ దేశంలో కానీ నీ సరిహద్దుల్లో కానీ వినపడదు దేవుడు రక్షణకర్తగా ఆయన ప్రాకారం నీ చుట్టూ నీ బిడ్డల చుట్టూ నీ కుటుంబం చుట్టూ ఉండబోతుంది కాబట్టి ధైర్యంగా ఉండండి ఎంత చక్కటి బలపరిచే వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడండి ఎందుకంటే ప్రపంచం పాడైతుంది దేశం పాడైతుంది నీ కుటుంబంలో నీ సరిహద్దుల్లో పాడు నాశనం అనే మాటలు వినబడుతున్నాయి కానీ దేవుడు అంటారు వినపడదు ఆమెనని చెప్పండి వినపడదటగా అలాంటి రక్షణయే ప్రకారంగా దేవుడు నీకు నీ కుటుంబానికి మన దేశానికి మన ప్రజలకు అనుగ్రహించబోతున్నాడు కాబట్టి ఏ విషయంలో ఆత్మికంగా ఆరోగ్యంగా ఆర్థికంగా కుటుంబపరంగా సామాజికంగా ఏ విషయాల్లో మీరు కృంగి ఉన్నారు అలసి ఉన్నారు నలిగిపోయి ఉన్నారు ఆయా విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని స్థిరపరిచి బలపరిచి తన మహిమ కోసం బహుబలంగా వాడుకోబోతుండగా ధైర్యంగా ఉంటారా సంతోషంగా ఉంటారా 50 దినాలు చాలా చక్కగా మేము ప్రార్థన చేస్తున్నాం బలమైనటువంటి రోజు ఉదయం 5 గంటలకు వాగ్దానం ఈవినింగ్ 7:30 నుంచి 9:30 చక్కటి వర్తమానం వస్తుంది మీరు రోజు వినండి అనేకులకు షేర్ చేయండి ఇంకా మీరు అభివృద్ధి పొందబోతున్నారు మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు స్తోత్రం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు అవును ప్రభా ఇక పాడు అనే మాట వినపడకుండా మా దేశంలో ప్రపంచంలో మా రాష్ట్రాల్లో మా యొక్క ఆత్మీయ బిడ్డల జీవితాల్లో నీ రక్షణ ప్రాకారంగా మాకు ఉంచబోతున్నావు నాయన ఎన్నో విషయాలు నీ బిడ్డలు అలసిపోయారు వారి జీవితానికి విడుదల కలుగును గాక ఆత్మీకమైన విడుదల ఆరోగ్యపరమైన విడుదల కుటుంబపరమైన విడుదల ఇదిగో ప్రభా కోర్టు కేసు నుంచి విడుదల భార్యాభర్తల సమస్యల నుంచి విడుదల ఇదిగో నాయన ట్రాన్స్ఫర్స్ విషయంలో విడుదల ప్రమోషన్స్ విషయంలో విడుదల ఆ ఉద్యోగ విషయంలో విడుదల యవ్వన భవిష్యత్తు విషయంలో విడుదల ఇదిగో ప్రభా ఎంతమంది నాయన నా తండ్రి భూ సంబంధమైన సమస్యలు ఉన్నాయి విడుదల చెప్పలేని సమస్యలు ఉన్న రోగ వ్యాధి నుంచి విడుదల కలగాల గొప్ప కార్యం నీ బిడ్డల జీవితంలో జరుగునుగాక ఈ మార్నింగ్ నీ వాగ్దానంతో వారి దినచర్య ప్రారంభిస్తుండగా ఈ దినమంతా నీ సన్నిధి అనుభవించాలి ఎవరిది మ్యారేజ్ డేనో బర్త్డేనో వారికి శుభములని ఆశీర్వాదాలని ఆయన ఆరోగ్యాలని ప్రకటిస్తూ మీ సన్ని తోడుగుంచమని యేసునామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం మీరు రిసీవ్ చేసుకొని మీ అందరి మీ ప్రియులకు షేర్ చేయండి అందరూ సంతోషించండి దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు మనందరం సంతోషంగా దేవుని స్తుతించబోతున్నాం గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లార్డ్